సహించుడు ఎందు నాకు అర్థం కాల. ఇలాంటి దౌర్భాగ్యం పాపం బాధపడాల్సిన అంశం ఏమిటంటే నిజంగా కుర్రవాళ్ళు యువకులు మా పవన్ కళ్యాణ్ అని సీఎం సీఎం అని రెచ్చిపోయి పనులు తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, మరణించే సందర్భాలు ఉన్నాయి. సత్యనపల్లిలోనే ధూళిపాలలో పేరేంటి బుజ్జి వాళ్ళ అబ్బాయి అశోక్ 2019లో అక్కడెక్కడ మీటింగ్ జరుగుతుందని స్కూటర్ వేసుకుని, స్కూటర్ కాదు బైక్లు వేసుకుని వెళితే బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అశోక్ అని అతను మొట్టం అశోక్ చనిపోతే ఏం చేసేవా న్యాయం వాళ్ళకి? పవన్ కళ్యాణ్ వస్తాడు, పలకరిస్తాడు, ఏదో ఆర్థిక సహాయం చేస్తాడు, ఏదో 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఇచ్చి మళ్ళీ వెళ్తూ వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మిమ్మల్ని పలకరిస్తారు, మీకు ఆర్థిక సహాయం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. మొన్న ధూళిపాళ్ళు వచ్చాడు. ఈ అశోక్ వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుని పైకి వెళ్తానని ప్రయత్నం చేస్తే లాగి అవతల పారేశారు. అది జనసేన సంస్కృతి అని మనం చేస్తున్నాం. అంతేకాదు, నిన్న ఈ మట్టం అశోక్ తమ్ముడు అన్న శ్రీకాంత్ అతను రోడ్డు మీద నుంచుంటే అతను ఏదో అన్నాడంట, ఏమన్నాడో మనకు తెలియదు, ఏది ఇట్లాగే ఊరేగింపులు వెళ్తారు, మనుషులు చచ్చిపోతే పలకరించరు, మమ్మల్ని పలకరించలేదు అని అన్నాడు ఏమోలేదు, పట్టుకొట్టారు. అతను కంప్లైంట్ ఇచ్చాడు అనుకుంటే అది వేరే అంశం. ఇది జనసేనలో ఉన్నటువంటి విషయం. జనసేన కోసం కాపు సోదరులు, కాపు యువకులు గొంతు చించుకొని ప్రాణాలర్పించిన వారికి పడుతున్నటువంటి గతి ఇది. ఇంతకన్నా గౌరవం ఏం కావాలి?